లిటిల్ మ్యాచ్ గర్ల్. సో లిటిల్ మ్యాచ్ గర్ల్ని హ్యాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ రాశారనమాట. ఇట్ వాజ్ బిట్టర్లీ కోల్డ్, సో చలి చాలా భయంకరంగా ఉందన్నమాట. స్నో వాజ్ ఫాలింగ్, అట్లాగే మంచు కురుస్తూ ఉంది. అండ్ డార్క్నెస్ వాజ్ గ్యాదరింగ్, అలాగే చీకటి అప్పుడప్పుడే ఏమంటారు అప్పుడప్పుడే వస్తూ ఉందన్నమాట. ఓకే, కమ్ముకుంటూ ఉంది చీకటి. ఫర్ ఇట్ వాజ్ ద లాస్ట్ ఈవినింగ్ ఆఫ్ ద ఓల్డ్ ఇయర్, సో ఈ యొక్క పాత సంవత్సరంలో చివరి రోజు అనమాట ఇది, అంటే న్యూ ఇయర్ రాబోతూ ఉన్నటువంటి దినం. ఓకే, సో 31st అనమాట, 31st of December. సో ఇట్ వాజ్ న్యూ ఇయర్స్ ఈవ్, ఎందుకంటే అదొక న్యూ ఇయర్ రాబోయేటువంటి సందర్భం, ఆ యొక్క సందర్భం. సరే, ఏమైందంటే ఇన్ ద కోల్డ్ అండ్ గ్లూమ్ ఎ పువర్ లిటిల్ గర్ల్ వాక్డ్. సో ఇలా చల్లగా ఉన్నటువంటి ఆ యొక్క స్థలంలో చల్లగా ఉందన్నమాట ఆ యొక్క ప్రాంతం, అలాగే గ్లూమ్ చీకటిగా ఉంది, మంచు ప్రాంతాల్లో త్వరగా చీకటి అయిపోతుంది కదా. సో అందుకని ఆ చల్లగా ఉన్నటువంటి ఆ చీకటి ప్రాంతంలో ఎ పువర్ లిటిల్ గర్ల్ వాక్డ్, సో పేద పాప అనమాట. సో ఇక్కడ మనం పువర్ అనేటువంటిది పేద పాప అని చెప్పుకోవడానికి సూట్ అవుతుంది, పేద అమ్మాయి అని చెప్పడానికి. అట్లాగే ఇంకా తన యొక్క పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది కాబట్టి, సో అలా కూడా మనం పువర్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట. లిటిల్ గర్ల్ వాక్ అక్కడ నడుస్తూ ఉందన్నమాట ఆ యొక్క చిన్న పాప. ఓకే, సో నడుస్తూ ఉండగా ఏం జరిగింది అంటే బేర్ హెడెడ్, తన యొక్క తలకి ఏమీ వేసుకొని తలని కట్టుకోలేదు చలి నుండి కాపాడుకోవడానికి, బేర్ ఫుట్, అలాగే కాళ్ళకు కూడా చెప్పులు వేసుకోలేదు. తన పరిస్థితి పాపం చాలా దయనీయంగా ఉందన్నమాట. అండ్ త్రూ ద స్ట్రీట్స్, అలాగే తను వీధుల గుండా నడుస్తూ ఉందన్నమాట. షీ హ్యాడ్ బీన్ వేరింగ్ స్లిప్పర్స్. ఓకే, సో తను చెప్పులు వేసుకుందనమాట, ఇంతకుముందు వేసుకుంది చెప్పులు. కానీ ఏమైంది అంటే స్లిప్పర్స్, ఇట్ ఈస్ ట్రూ, అది నిజం. వెన్ షీ లెఫ్ట్ హోమ్, ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు చెప్పులు వేసుకుంది అనేటువంటి మాట నిజమే. కానీ ఏమైంది వేసుకున్నటువంటి చెప్పులకి? బట్ వాట్ గుడ్ వర్దే, అట్ల వల్ల అసలు ఏం మంచి ఉంది, ఏం ఉపయోగం ఉంది ఆ చెప్పులు వేసుకోవటం వల్ల? ఎలాంటి ఉపయోగం లేదు, ఎందుకంటే దే హ్యాడ్ బీన్ హర్ మదర్స్, ఎందుకంటే వాళ్ళ అమ్మ దగ్గర చాలా కాలం ఆ చెప్పులు ఉన్నాయి. ఓకే, సో యూ క్యాన్ ఇమాజిన్ హౌ బిగ్ దే వర్. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు, ఊహించుకోవచ్చు అవి ఎంత పెద్దగా ఉన్నాయి అనేటువంటి దాన్ని. తర్వాత ద లిటిల్ గర్ల్ హ్యాడ్ లాస్ట్ దెమ్, సో అవి కూడా పోగొట్టుకుంది పాప మా చిన్న పాప. యాజ్ షీ ర్యాన్ అక్రాస్ ద స్ట్రీట్ టు ఎస్కేప్ ఫ్రమ్ 2 carriages, ఎందుకంటే రెండు బండ్ల గుండా, రెండు బండ్లు రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు వాటి మధ్యలో నుండి రోడ్డు దాటుతూ తప్పించుకోవడం కోసం పరిగెత్తేటువంటి ఆ యొక్క ప్రయత్నంలో తన యొక్క చెప్పు పోగొట్టుకుంది అనమాట. అండ్ వన్ స్లిప్పర్ కుడ్ నాట్ బి ఫౌండ్, ఇంకోటైతే అసలు దొరకలేదు. అండ్ ఏ బాయ్ హ్యాడ్ రన్ ఆఫ్ విత్ ద అదర్, ఇంకా మిగిలినటువంటి చెప్పుని ఒక పిల్లాడు తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. సేయింగ్ దట్ ఇట్ వుడ్ కమ్ ఇన్ ఏ వెరీ హ్యాండీ, సో ఎందుకంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. యాజ్ ఎ క్రాడిల్ సమ్ డే వెన్ హీ హ్యాడ్ చిల్డ్రన్ ఆఫ్ హిజ్ ఓన్, ఆయనకి పిల్లలు పుట్టినప్పుడు అంట ఉయ్యాలకే కట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో దాన్ని తీసుకొని వెళ్ళాడంట. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. సో అట్లాగా తన యొక్క రెండో చెప్పును కూడా ఆ పిల్లవాడు తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ద లిటిల్ గర్ల్ వాక్డ్ అబౌట్ ద స్ట్రీట్స్ ఆన్ హర్ నేక్డ్ ఫీట్, సో అలాగే చెప్పులు లేకుండా మొండి కాళ్ళతో నడుస్తూ ఉంది రోడ్డు మీద. విచ్ వర్ రెడ్ అండ్ బ్లూ విత్ ద కోల్డ్, సో అంత వేడి, అంత చల్లటి వాతావరణానికి తన యొక్క శరీరం అంతా కూడా పాడైపోతుంది అనమాట. చల్లదనంలో మనం ఎక్కువసేపు ఉండలేం కదా, శరీరం అంతా కూడా బ్లూ కలర్లో అయిపోయింది, అట్లాగే రెడ్గా కందిపోయి బ్లూ కలర్లో అయిపోతూ ఉందనమాట. ఇన్ అవర్ ఓల్డ్ ఆప్రోన్, అట్లాగే తను ఒక ఆప్రోన్ లాంటిది వేసుకొని అమ్ముతూ ఉందనమాట. సోమో ఇట్లాగా వేసుకొని కట్టుకొని వంట చేసేటప్పుడు వేసుకునే ఇట్లాంటి ఆప్రోన్. ఓకే, సో అలాంటిది వేసుకొని అమ్ముతూ ఉంది. షీ క్యారీడ్ ఏ గ్రేట్ మెనీ మ్యాచెస్, సో చాలా అగ్గి పుల్లల్ని తను మోస్తూ ఉందనమాట. అండ్ షీ హ్యాడ్ ఏ ప్యాకెట్ ఆఫ్ దెమ్ ఇన్ హర్ హ్యాండ్ యాజ్ వెల్, అలాగే ఒక చేతిలోనేమో అగ్గి బొట్టెల ప్యాకెట్ అనేది కూడా, ఒక సంచి కూడా ఉందనమాట. సో దాన్ని కూడా పట్టుకుంది. నోబడీ హ్యాడ్ బాట్ ఎనీ ఫ్రమ్ హర్, సో ఎవరు తన దగ్గర కొనడానికి ఇష్టపడట్లేదు, ఎవరు రావట్లేదు. అండ్ నో వన్ హ్యాడ్ గివెన్ హర్ ఏ సింగిల్ పెన్నీ ఆల్ డే, సో ఆ రోజంతట్లో చూసినట్లయితే తనకి ఒక్కళ్ళు కూడా, ఓకే, సో ఆ రోజంతా చూసినప్పటికీ సరే ఒక్కళ్ళు కూడా తనకి ఒక్క పెన్నీ కూడా ఇవ్వలేదన్నమాట, అంటే ఒక్క రూపాయి కూడా తనకి రాలేదన్నమాట. షీ క్రెప్ట్ అలాంగ్, సో అలాగే నడుస్తూ ఉంది. ఓకే, సో షివరింగ్, అలాగే వణుకుతూ ఉంది, హంగ్రీ, ఆకలి అవుతూ ఉంది, ద పిక్చర్ ఆఫ్ మైజరీ. సో ఇక్కడ మీరు తన యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా, ఎంత బాధాకరంగా ఉందనేది మీరు అర్థం చేసుకోవచ్చు. పూర్ లిటిల్ థింగ్, సో ఇదంతా కూడా చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉందన్నమాట. ద స్నో ఫ్లేక్స్ ఫెల్ ఆన్ హర్ లాంగ్ గోల్డెన్ హెయిర్, సో మంచు యొక్క కణాలు, ఈ యొక్క మంచు బిందువులు తన మీద పడుతూ ఉన్నాయన్నమాట. ఎక్కడ తన యొక్క బారు గోల్డెన్, బంగారు రంగులు ఉన్నటువంటి జుట్టు మీద పడుతూ ఉన్నాయి అనమాట, చాలా బారు జుట్టు. విచ్ గర్ల్ సో ప్రెటిలీ, చక్కగా అవి ఆ జుట్టు అంతా రింగులు రింగులుగా తిరిగేసి ఉందన్నమాట.
చాలా అందంగా ఉంది. తన నెక్ వరకు వచ్చిందన్నమాట ఆ యొక్క హెయిర్, ఆ యొక్క రింగులు రింగులుగా తిరుగుతూ అట్లా మెడ మీద పడి ఉన్నటువంటి ఆ పాప ఎంత అందంగా ఉంది చూడడానికి. బట్ షీ డిడ్ నాట్ థింక్ ఆఫ్ హర్ అపీరెన్స్. నేను ఎంత అందంగా ఉన్నానా అని చెప్పి మురిసిపోయే సందర్భం, ఆ సమయం కూడా తనకి లేకపోవడం చాలా దయనీయమైన స్థితి. లైట్స్ వర్ షైనింగ్ ఇన్ ఎవ్రీ విండో. సో ప్రతి ఒక్క కిటికీలోండి కూడా లైట్లు వెలుగుతూ రోడ్డు మీద కనిపిస్తూ ఉంది. అయితే అండ్ దేర్ వాజ్ ఎ గ్లోరియస్ స్మెల్ ఆఫ్ రోస్ట్ గూస్. ఇంకా ఎక్కడి నుంచో మంచి స్మెల్ వస్తూ ఉందన్నమాట. ఈ యొక్క రోస్టెడ్ గూస్ని, బాతు యొక్క మాంసాన్ని ఎవరో చక్కగా మైక్రో ఓవెన్లో పెట్టి కాలుస్తూ వేడి చేస్తూ ఉన్నారనమాట. సో ఆ వాసన ఎంతో చక్కగా వస్తుంది. ఆకలి అవుతున్నప్పుడు ఆ వాసన వస్తే చాలా బాగుంటుంది కదా, వెళ్ళి తినేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఫర్ దిస్ న్యూ ఇయర్, దిస్ వాజ్ న్యూ ఇయర్స్ ఈవ్, ఎందుకంటే అది న్యూ ఇయర్ సందర్భం కాబట్టి, న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే సమయం కాబట్టి షీ కుడ్ నాట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. సో ఇంకా తను ఆలోచించడానికి కూడా ఇంకేదీ లేదనమాట. ఆకలి అవుతూ ఉంది, ఎక్కడో రోస్టెడ్ గూస్ చేస్తున్నారు అంటే ఆ యొక్క గూస్ని వాళ్ళు ఫ్రై చేస్తూ ఉన్నారు, లేదంటే దాన్ని మైక్రో ఓవెన్లో పెట్టేసి చక్కగా దాన్ని ఉడకబెడుతూ ఉన్నారు. సో అలా చేస్తూ ఉన్నటువంటి దాన్ని చూసినప్పుడు తనకి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. రోస్టెడ్ గూస్ అంటే మన యొక్క కోడిని ఎట్లాగా కాళ్ళు చేతులు ఇవన్నీ తీసేసి, ఫెదర్స్ అన్ని ఈకలన్నీ తీసేసి, శరీరం అంతా అలాగే ఉంచి, లోపల పార్ట్స్ తీసేసి, మసాలా పెట్టి ఎలాగ ఫ్రై చేసి, ఫ్రై అంటే మైక్రో ఓవెన్లో పెట్టేస్తారు, స్పైసెస్ అన్నీ వేసి ఎలా చేస్తారో అలాగే ఇక్కడ కూడా చేశారనమాట బాతుని. ఓకే, సో బాతుని కూడా అలాగే చేశారు, లోపల యాపిల్స్ ఇంకా ప్రూన్స్ ఓకే అంటే ఎండు ద్రాక్షాలు పెట్టేసి చేశారనమాట. షీ హడల్ డౌన్ ఇన్ ఏ హీప్. సో ఇంకేం చేసిందంటే కుక్కుని కూర్చుందనమాట ఒక కుప్పలాగా. ఎక్కడ కూర్చుంది? కార్నర్ ఫార్మ్డ్ బై టూ హౌసెస్, రెండు ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి సందులో పాపం వెళ్ళి కూర్చుందనమాట. వన్ ఆఫ్ విచ్ ప్రొజెక్టెడ్ ఫర్దర్ అవుట్ ఇన్ టు స్ట్రీట్. సో ఇంకోటి ఏంటంటే అక్కడ నుంచి చూస్తుంటే వీధి చక్క కనబడుతూ ఉంది దాన్ ది అదర్. బట్ దో షీ టక్ట్ హర్ లిటిల్ లెగ్స్ అప్ అండర్. సో రెండు కాళ్ళు ఇట్లా ముడుచుకొని చక్కగా కూర్చుంది, అయినప్పటికీ సరే షీ ఫెల్ట్ కోల్డర్ అండ్ కోల్డర్. ఇంకా తనకి చలిగానే ఉందన్నమాట. అలా కూర్చున్నప్పటికీ సరే అటువైపు నుండి చలి వస్తూనే ఉంది. రెండు ఇళ్ల మధ్యలో కూర్చుంది కదా సందులాగా ఉన్నటువంటి స్థలంలో. సో అటు నుండి ఇటు నుండి చలి వస్తానే ఉంది పాపం. ఇంకా షీ డిడ్ నాట్ డేర్ టు గో హోమ్, ఇంటికి వెళ్ళే అంత ధైర్యం చేయలేకపోయింది. ఫర్ షీ హ్యాడ్ సోల్డ్ నో మ్యాచెస్, ఎందుకంటే పొద్దు నుండి ఇప్పటి వరకు ఒక్క అగ్గిపుల్ల కూడా అమ్మలేదు. అండ్ ఎర్న్ నాట్ ఏ సింగిల్ పెన్నీ, ఒక్క పెన్నీ కూడా అంటే మన భాషలో ఒక్క రూపాయి కూడా తనకి రాలేదు. హర్ ఫాదర్ వుడ్ బీ షోర్ టు బీట్ హర్, ఖచ్చితంగా వాళ్ళ నాన్న తనని కొడతాడు ఇంటికి వెళ్తే, ఇలాగ డబ్బులేమి లేకుండా ఒట్టు చేతులతో వెళ్తే. అండ్ బిసైడ్స్ ఇట్ వాజ్ సో కోల్డ్ అట్ హోమ్, ఇంటికి వెళ్ళినా అక్కడ ఇంట్లో కూడా చల్లగానే ఉండదు, అక్కడేం వేడి ఏమి ఉండదు. ఫర్ దే హ్యాడ్ నథింగ్, ఎందుకంటే వాళ్ళకి ఇల్లు కవర్ చేసుకోవడానికి కూడా ఏమీ లేదు పేదవాళ్ళు. బట్ ద రూఫ్ అబోవ్ దెమ్, వాళ్ళ ఇంటిపైన ఉన్నటువంటి ఆ పైకప్పు కూడా అండ్ విండ్ విజిల్డ్, లోపలికి చక్కగా గాలి వచ్చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట, చలిగాలి వచ్చేస్తూ ఉంటుంది. అండ్ త్రూ దట్ ఈవెన్ దో ద లార్జెస్ట్ క్రాక్స్ వర్ స్టఫ్డ్, అలాగే ఆ యొక్క పైన వేసినటువంటి ఆ పైకప్పుకు మొత్తం పెద్ద పెద్ద రంధ్రాలు పడిపోయి ఉందన్నమాట, అంతా కూడా చిరిగిపోయిందనమాట. వర్ స్టఫ్డ్ విత్ స్ట్రా, ఎందుకంటే వాటర్ని ఏం చేశారంటే గడ్డితో పూడ్చుకున్నారనమాట. తర్వాత ర్యాగ్స్ గొడ్లు కట్టుకున్నారు. సో అట్లాగే ఏదో పైకప్ వేసుకొని నిలబెట్టారు, కానీ ఎంత కట్టుకున్నా సరే చలి ఎక్కడ ఆగుతుంది పాపం వాళ్ళకి. హర్ థిన్ హ్యాండ్స్ వర్ ఆల్మోస్ట్ నంబ్, తన చిన్న సన్నగా ఉన్నటువంటి చేతులు పాపం స్పర్శ కోల్పోయి మొద్దుగా అయిపోయినట్టుగా, అంటే స్పర్శ తెలియట్లేదు ఇంకా తిమ్మిరెక్కేసినట్టుగా అయిపోయినాయి అనమాట. అండ్ ఇఫ్ ఓన్లీ షీ డేర్డ్ పుల్ జస్ట్ వన్ స్మాల్ మ్యాచ్, కానీ ఒక్క పని మాత్రం నేను ధైర్యంగా చేయగలను, అది ఏంటి అంటే నేను ఒక అగ్గి పొలం తీసుకొని దాన్ని వెలిగించడం అయితే నేను చేయగలను కదా అని చెప్పి అగ్గి పొలం తీసుకొని దాన్ని వెలిగించడం ప్రారంభించింది అనమాట. అయితే అండ్ పుట్ వన్ స్మాల్ మ్యాచ్ ఫ్రమ్ ద ప్యాకెట్ ఇఫ్ ఓన్లీ. సో అందుకని ప్యాకెట్లో నుంచి ఒక అగ్గి పొల తీయడానికి ధైర్యం చేసింది. అండ్ స్ట్రైక్ ఇట్ ఆన్ ద వాల్, దాన్ని ఆ గోడకేసి ఇలాగ గీరినట్టుగా చేసిందనమాట. సో ఇంకా అలా చేసిన తర్వాత అంటే ఇట్లా పట్టుకొని గోడకు పట్టుకొని ఇట్లా అందనమాట. ఓకే, సో ఇంక ఇట్లా అగ్గిపొలను అనేసరికి ఏం జరిగింది అంటే వామ్ హర్ ఫింగర్స్, అలాగైనా సరే నా వేళ్ళకి కొంచెం వేడిదనం అనేటువంటి తగులుతూ ఉంటుంది. సో అలా తగిలితే నా చేతులు మరీ అంత నంబుగా అయిపోయి అట్లాగా ఏంటి తిమ్మిరెక్కేసినట్టుగా మరీ స్పర్శ లేనట్టుగా అయిపోకుండా కొంచెం మామూలుగా అవుతాయి అని అనుకుందనమాట. మనం కూడా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటిది ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో ఉన్న దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఉండి తీసి మనం దాన్ని పట్టుకోవాలంటే మన చేతి తిమ్మిరెక్కేసింది కదా. సో తను కూడా అంతసేపు అక్కడ ఉండి ఇంకా నంబుగా అయిపోయింది, చెయ్యి అంత స్పర్శ కోల్పోయింది అనమాట. తర్వాత షీ పుల్డ్ అవుట్ వన్ ఓకే స్క్రాచ్, ఒక్కడ తీసుకొని దాన్ని ఇట్లాగా గీయడం ప్రారంభించింది వెలిగించడం కోసం. హవ్ ఇట్ స్ప్లట్టర్డ్, అదేమో చక్కగా వెలగడం ప్రారంభమిచ్చింది అనమాట. అండ్ బర్న్ట్ ఓకే, సో చిందులు వేస్తా కొంచెం అటు ఇటు అవుతా చివరికి ఎట్లాగైతే అది వెలిగిందనమాట.
ఇట్ యాడ్ ఎ వార్మ్, సో దానిలో వచ్చేటువంటి వేడిమిని గ్రహించుకుంటూ ఉంది. బ్రైట్ ఫ్లేమ్ లైక్ ఎ టైనీ క్యాండిల్, సో ఎంత వెలుతురునిస్తుంది అంటే అదొక చిన్న కొవ్వొత్తులాగా వెలుతురునిస్తుంది అనమాట. వెన్ షీ హెల్డ్ హర్ హ్యాంగ్ ఓవర్ ఇట్, సో అట్లా పట్టుకున్నప్పుడు చక్కగా ఇస్తూ ఉందన్నమాట, వేడిని ఇస్తూ ఉందన్నమాట, అట్లాగే వెలుతురునిస్తూ ఉందన్నమాట. బట్ వాట్ ఏ స్ట్రేంజ్ లైట్, అసలు ఎంత వింతగా ఉంది ఈ యొక్క లైటు అని చెప్పి అనుకుంది. ఇట్ సీమ్ టు ద లిటిల్ గర్ల్ యాజ్ ఇఫ్ షీ వర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ గ్రేట్ ఐరన్ స్టవ్. సో అక్కడ నుండి వచ్చేటువంటి ఆ వెలుతురు, అదొక లైట్ అంటే మళ్ళీ ఏదో లైట్ కాదు, ఇక్కడ ఆ యొక్క అగ్గిపులను వెలిగించినప్పుడు వచ్చేటువంటి వెలుతురుని లైట్ అంటుందన్నమాట. సో అది ఎలా ఉంది అంటే, తను వెలిగించిన వెంటనే ఏం కనిపించింది అంటే, ఆ అమ్మాయి వెళ్ళిపోయి చక్కగా ఒక ఐరన్ స్టవ్, ఓకే, సో అంటే ఇనుముతో చేసినటువంటి ఒక పొయ్యి ఎదురుగా కూర్చున్నట్టుగా కనిపించింది అనమాట. తర్వాత అండ్ స్టవ్ విత్ ద పాలిష్డ్ బ్రాస్ నోబ్స్, అట్లాగే ఇత్తడితో చేసినటువంటి గుండ్రంగా ముద్దలాగా ఉండేటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఓకే, సో కొన్ని ఆర్నమెంట్స్ అంటే కావాల్సినటువంటి వంట చేయడానికి ఇత్తడితో చేసినటువంటి పాత్రలు కొన్ని కనిపించినాయి అనమాట. ద ఫైర్ బర్న్ట్ సో బ్యూటిఫుల్లీ, సో అక్కడ నుంచి మంట చాలా అందంగా వెలుగుతూ ఉందన్నమాట. అండ్ గేవ్ అవుట్ సచ్ ఏ లవ్లీ వార్మ్త్, సో దానిలో నుండి చక్కటి వేడిమి అనేటువంటిది వస్తూ ఉంది, తన యొక్క శరీరానికి తగులుతూ ఉంది. ఓ హౌ వండర్ఫుల్ దట్ వాజ్, ఓకే, అసలు ఎంత అద్భుతంగా ఉందో అదైతే. ద చైల్డ్ హ్యాడ్ ఆల్రెడీ స్ట్రెచ్డ్ హర్ ఫీట్ టు వార్మ్ దెమ్, ఇప్పుడు కొంచెం కాళ్ళని ఎట్లా అనుకుంటుంది వేడి, దానికి కూడా కాళ్ళకు కూడా వేడిమిని గ్రహించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో కాళ్ళు ఇలా చాపుకుంది. అండ్ వెన్ అవుట్ వెంట్ ద ఫ్లేమ్, సో ఒక్కసారిగా పాపం ఆ యొక్క మంట అంతా కూడా ఆరిపోయిన తర్వాత ద స్టవ్ వానిష్డ్, ఇప్పుడు వరకు కనిపించినటువంటి ఆ యొక్క ఇనుప పొయ్యి కాస్త మాయమైపోయింది. అండ్ దేర్ షీ సాట్ విత్ ద బర్న్ మ్యాచ్ ఇన్ హర్ హ్యాండ్, చేతిలో కాలిపోయి ఆరిపోయినటువంటి ఆ యొక్క అగ్గిపొలను పట్టుకొని అలా కూర్చుందనమాట. సో షీ స్ట్రక్ అనదర్, ఇంకో దాన్ని వెలిగించింది. ఇట్ బర్న్ క్లియర్లీ, సో అలా చక్కగా మండుతూ ఉందన్నమాట అది. వేర్ ద లైట్ ఫెల్ అప్ ఆన్ ద వాల్, సో అప్పుడు ఆ లైట్ వెళ్ళిపోయి ఈ యొక్క గోడ మీద పడిందనమాట. సో ఆ గోడ మీద పడినప్పుడు ద బ్రిక్స్ బికేమ్ ట్రాన్స్పరెంట్, అప్పుడు ఏమైపోయినాయి అంటే ఆ యొక్క ఇటుకలన్నీ కూడా మామూలుగా ఒక గ్లాస్ వాల్ ఉంటే, ఒక గ్లాస్తో చేయబడినటువంటి గోడ, ఆఫీసులు ఐసీయూలో ఎలా ఉంటుంది మనం ఇటు నుండి చూస్తే లోపల ఎవరున్నారు ఏం జరుగుతుంది అనేది కనిపిస్తుంది కదా, సో అట్లాగా ట్రాన్స్పరెంట్గా అయిపోయింది అనమాట. ఒక నెట్ చున్ని తీసుకొని ఇటు నుండి అటు చూసినా మనకి ఏం జరుగుతుందో కనిపించింది కదా, సో అట్లాగనమాట. సో అలా అనిపించింది, ట్రాన్స్పరెంట్గా అయిపోయింది మొత్తం కూడా. ఇంకా అలా అయిపోయినప్పుడు లైక్ గోజ్ అంటే సన్నని తీగలాగా అయిపోయింది అనమాట, సో సన్నని క్లాత్ లాగా. సో అటు ఏం జరుగుతుంది అనేది ఈ క్లాత్లో నుండి చూస్తే మనకు కనిపించేలాగా ఆ గోడ అంతా కూడా అలా అయిపోయింది అనమాట. తర్వాత ఏం జరిగింది అంటే షైనింగ్ వైట్ గోజ్ షీ కుడ్ సీ రైట్ ఇన్ టు ద రూమ్, సో ఇప్పుడు ఆ గదిలోకి చక్కగా స్పష్టంగా చూడగలిగినటువంటి అవకాశం ఏర్పడింది ఈ యొక్క పాపకి, ఓకే. ఇంకా వేరే షైనింగ్ వైట్ క్లాత్, ఎక్కడైతే మెరుస్తూ ఉన్నటువంటి ఒక తెల్లటి క్లాత్ వేయబడిందో స్ప్రెడ్ ఆన్ ద టేబుల్, ఆ యొక్క బల్ల మీద ఈ యొక్క తెల్లటి గుడ్డని పరిచారనమాట, తెల్లగా మెరిసిపోతూ ఉందన్నమాట. అండ్ ఇట్ వాస్ కవర్డ్ విత్ ద బ్యూటిఫుల్ చైనా, సో ఇవంతా కూడా మంచి చైనా ప్రొడక్ట్స్తో నిండిపోయిందనమాట. ఇన్ ద సెంటర్ ఆఫ్ ఇట్ స్టూడ్ ఎ రోస్ట్ గ్రూస్, అంటే చైనాలో చేయబడినటువంటి అందమైన పాత్రలు అన్నీ, పింగాణి ఈ పాత్రలు అన్నీ కూడా అక్కడ ఉండడం జరిగింది. అండ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ఇట్ అన్నిటికన్నా మధ్యలో స్టూడ్ ఎ రోస్ట్ గ్రూస్, ఓకే. సో చక్కగా నేను చెప్పాను కదా ఇందాకలా, అట్లాగా ఆ యొక్క ప్రూన్స్ అంటే ఎండు ద్రాక్షాలు యాపిల్స్ అవి పెట్టి దాన్ని స్టీమ్ చేసినటువంటి ఈ యొక్క రోస్టెడ్ గూస్ని, ఓకే, తీసుకొచ్చి అక్కడ మధ్యలో ఆ డైనింగ్ టేబుల్ మీద పెట్టారు. అండ్ స్టఫ్డ్ విత్ ద ప్రూన్స్ అండ్ యాపిల్స్, ఎండు ద్రాక్షాలు యాపిల్స్ని పెట్టారు లోపల. అండ్ స్టీమింగ్ డెలీషియస్లీ, చాలా చక్కగా దాన్ని ఫ్రై చేశారనమాట, లేదా చక్కగా కాల్చారనమాట. అండ్ వాట్ వాజ్ ఈవెన్ మోర్ వండర్ఫుల్ వాజ్ దాట్ ద గూస్ హాప్డ్, ఇంకా అందులో అద్భుతమైనటువంటి విషయం ఏంటి అంటే ఆ యొక్క బాతు చక్కగా ఎగురుకుంటా ఫ్రమ్ ద డిష్, అక్కడ ఉన్నటువంటి పాత్రలో నుండి వాడిల్డ్, ఓకే, సో అక్రాస్ ద ఫ్లోర్ విత్ ద కావింగ్ నైఫ్ అండ్ ఫోక్ ఇన్ ఇట్స్ బ్యాక్, సో అది అక్కడ నుంచి ఎగురుకుంటా వస్తుందట. వచ్చేటప్పుడు ఒక ఫోర్కు, ఒక స్పూను, ఒక నైఫ్ కూడా, ఓకే, ఒక కత్తి అలాగే ఒక ఫోర్కు, ఆ రెండు కూడా ఈ యొక్క రోస్టెడ్ గూస్తో పాటు ఎగురుకుంటూ లిటిల్ మ్యాచ్ గర్ల్ దగ్గరకు వచ్చినాయి అంట, ఓకే. సో వాడల్ అంటే ఇక్కడ తోడుగా అనమాట, ఆ యొక్క రోస్టెడ్ గూస్తో పాటు ఫోర్కు నైఫ్ కూడా వచ్చినాయి ఆమె దగ్గరికి. వాడల్ స్ట్రెయిట్ అప్ టు ద పూర్ చైల్డ్, సో ఆ యొక్క పాప దగ్గరికి ఆ యొక్క అన్నీ కూడా వచ్చినాయి అనమాట. దెన్ అవుట్ వెంట్ ద మ్యాచ్, సో తర్వాత మళ్ళీ ఆ యొక్క అగ్గిపొల ఆరిపోవటం అనేటువంటిది జరిగిందనమాట. అండ్ నథింగ్ కుడ్ బి సీన్ బట్ ద థిక్ కోల్డ్ వాల్, ఇప్పుడు ఏమీ కనిపించట్లేదు, చల్లగా ఉండేటువంటి లావుగా ఉన్నటువంటి ఆ యొక్క గోడ తప్ప ఇంకా ఏమీ కనిపించట్లేదు, ఓకే.